హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన మార్నింగ్ డే ఇలా స్టార్ట్ అయిందనమాట. సో ముగ్గు పూర్తయిపోయింది. సో లేచిన వెంటనే బండిల్ తుడిచేసేసి ముగ్గు వేసేసాము. సో ముగ్గు వేసిన తర్వాత మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో క్యారెట్ బీట్రూట్ తీసుకోండి. సో దానివల్ల మీకు ఎక్కువ బ్లడ్ పడుతుంది అన్నమాట. సో జ్యూస్ కూడా ఉంది, దాని షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము. సో తర్వాత ఇంకా పూజ అయిపోయింది. సో పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ బ్రిడ్జ్ చేస్తున్నాం అన్నమాట. సో దానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర వేసుకొని వెండి మిరపకాయలు వేసుకోవాలి. సో వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు కరేపాకు వేసుకోవాలి. సో కరేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సో దాన్ని చాప్ చేసి మంచిగా వేసుకోవాలన్నమాట. సో తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అది కొంచెం బాగా హీట్ అయిన వరకు అలాగే పెట్టేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేయండి, సో దట్ బాగుంటుంది అన్నమాట, టేస్ట్ కూడా మాడిపోకోకుండా ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు అందులోకి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. సో కారం కూడా వేసుకొని తర్వాత అందులోకి పసుపు వేసుకోవాలి. సో పసుపు కూడా వేసుకొని తర్వాత అందులోకి గరం మసాలా వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత సో ఇప్పుడు దాంట్లోకి మనము ఎగ్స్ వేస్తాము. సో మా ఇంట్లో మేమైతే నలుగురు ఉన్నాం కాబట్టి సో ఒక 5 ఎగ్స్ వేసుకుంటున్నాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటే మన నెట్ బ్రిడ్జ్ రెడీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.